ముందుగా తెలంగాణ ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రైతులని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గత కొన్ని రోజుల క్రితం కొత్తగా పాస్బుక్స్ వచ్చిన వాళ్ళు కానివ్వండి, మొటేషన్ సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళకందరికీ కూడా 2 లక్షల మందికి ఈరోజు రైతు బంధు ఇస్తున్నా అని చెప్పి వేసినా అని చెప్పి చెప్పడం జరిగింది. వాస్తవానికి గత నెల రోజులుగా ఇక్కడ రైతులందరూ కూడా ప్రభుత్వ రైతుల రైతు వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతూ ఇప్పటికే 2 లక్షల మంది దాదాపుగా వాళ్ళు రైతు బంధు కోసం అప్లై చేసుకుంటారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దానికి లాగిన్ కావడం లేదని అధికారులు చెప్పడంతో నిరాశకు ఈరోజు రైతులందరూ ఆఫీసు చుట్టూ తిరుగుతారు. ఇప్పటికైనా రైతుల గురించి చెప్పే వాళ్ళకి అందరికీ ఒకటి, అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ చెప్తా ఉన్నాం, ఈ సమస్య ఈరోజు 2 లక్షల మంది ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంది కాబట్టి వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు పిల్లల పేరు మీద భూములు ఎక్కించుకున్న తర్వాత, లేకపోతే భూములు ట్రాన్సాక్షన్ జరిగిన వాళ్ళు కూడా ఈరోజు రైతు బంధు కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మాటలకు చేతలకు డిఫరెంట్గా ఉంది కాబట్టి దీనిపై వెంటనే స్పందించాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.